హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రాకి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే ప్రెజెంట్ ఎవరైతే పీజీ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ లైక్ సో ఎంఏ కావచ్చు ఎంఎస్సీ కావచ్చు ఎంబీఏ కావచ్చు అండ్ వీటితో పాటు సో డిప్లొమా కోర్సెస్ అప్లై చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మనకు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం సిపి గేట్ కన్వీనర్ వాళ్ళు మనకి ఈరోజు అఫీషియల్ షెడ్యూల్ అయితే చేయడం జరిగింది అండ్ ఈ షెడ్యూల్ ప్రకారం ఏ డేట్లో ఏ సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ ఉంటుంది అండ్ వాటికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఇన్ కేస్ మీరు రెండు సబ్జెక్ట్స్ లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అప్లై చేసుకున్నట్లయితే సో సేమ్ డేట్లో ఉందా సేమ్ టైమింగ్లో ఉందా అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను మీరు ఎక్కడికి వెళ్ళే డైరెక్ట్గా లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా సిపి గేట్ అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసి ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది లింక్ అవుతుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి సిపి గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అయితే డౌన్లోడ్ అవుతుంది ప్రజెంట్ అయితే ఈ యొక్క షెడ్యూల్ని డౌన్లోడ్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఇది వచ్చేసి సో మనకి గేట్ కి సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ అండ్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ షెడ్యూల్ అయితే మనకు మెన్షన్ చేశారు సో ఈ షెడ్యూల్ ప్రకారం సో ఏ సబ్జెక్ట్ ని ఏ డేట్ లో కండక్ట్ చేస్తారు వాటికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవచ్చు అండ్ సేమ్ టైం మనకు టూ మోర్ పేపర్స్ అప్లై చేసిన విద్యార్థులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ హిస్ట్రీ ఎంఏ పొలిటికల్ సైన్స్ కావచ్చు ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఇలా మోర్ పేపర్స్ అప్లై చేసిన విద్యార్థులు సేమ్ డేట్ సేమ్ టైమింగ్ లో ఏమైనా ఎగ్జామ్స్ ఉంటాయి సో వాటి విషయంలో మనం ఏం చేయాలి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ తెలుసుకుందాం అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క టైం టేబుల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకి సీరియల్ నెంబర్కి సంబంధించి కాలం ఇవ్వడం జరిగింది డేట్ కి సంబంధించి కాలం ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా టైమింగ్ సంబంధించి త్రీ సెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది దట్ ఈజ్ ఫస్ట్ సెషన్ ఉంటుంది సెకండ్ సెషన్ ఉంటుంది థర్డ్ సెషన్ అంటే సిపి గేట్ అనేది ఒక రోజులో మూడు సెషన్స్ లో త్రీ డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు థర్టీ జూన్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సబ్జెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా లైబ్రరీన్ సైన్స్కి చేస్తున్నారు అండ్ ఎంఎస్సీ జియోగ్రఫీ కూడా చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మనం దీంట్లో రెండు పేపర్స్ అప్లై చేసుకున్నట్లయితే సో మనకి ఏదైతే బెస్ట్ ఫీల్డ్ అనిపిస్తుందో ఇది ఖచ్చితంగా చేయాలి అనుకుంటామో దానికి మనం అప్లై అయితే చేసుకోవాలి ఆ ఎగ్జామ్కి అయితే మనం అటెండ్ కావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ థర్టీ జూన్ టూ థౌసండ్ ట్వంటీ సో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అప్లై చేసుకున్న విద్యార్థులకు ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు టైమింగ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నైన్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ ఏఎంలో కండక్ట్ చేస్తారు ఇన్ కేసు మీరు లైబ్రరీ సైన్స్ అప్లై చేసిన వాళ్ళు అయినట్లయితే వన్ పీఎం నుంచి టూ థర్టీ పీఎం వరకు కండక్ట్ చేస్తారు ఇన్ కేసు మీరు జాగ్రఫీ స్టూడెంట్స్ అయినట్లయితే సో ఇక్కడ మనకు త్రీ థర్టీ పీఎం నుంచి సిక్స్ పీఎం అయితే కండక్ట్ చేస్తారు సో ఈ విధంగా మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంది ఏ టైమింగ్లో ఎగ్జామ్ ఉందని అయితే తెలుసుకోవచ్చు అండ్ సేమ్ యా స్టీస్ సో మనకు సెకండ్ షిఫ్ట్ చూసినట్టు అంటే సీరియల్ నెంబర్ సెకండ్లో చూసినట్లయితే సెకండ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్గా ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు సో మనకి ఇక్కడ ఎంఏ హిస్టరీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఎస్సీ సో మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి టోటల్గా సో ఈ సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే సో కండక్ట్ చేస్తారు అండ్ అదేవిధంగా మనకు ఎంఏ పొలిటికల్ సైన్స్ కావచ్చు ఎంఎస్సి కెమిస్ట్రీ కావచ్చు ఇది ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని మనం చెప్పుకుంటాం ఇలా టోటల్గా మనకు ఒక సిక్స్ సబ్జెక్ట్స్కి అయితే మనకు సెకండ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు ఎంఏ హిస్టరీకి అప్లై చేశారా కంప్యూటర్ సైన్స్కి అప్లై అనేది చూసుకొని అండ్ మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉంది వాటి యొక్క టైమింగ్స్ ఏంటనేది తెలుసుకోవాలి సార్ ఇక్కడ నేను ఎంఎస్సీ కెమిస్ట్రీకి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి అప్లై చేశాను బోత్ పేపర్స్కి సో ఇప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎగ్జామ్కి ఒక సెంటర్ ఇచ్చి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కి ఇంకొక సెంటర్ ఇచ్చారంటైతే నేను రెండు పేపర్స్ రాయడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా అనే డౌట్స్ కూడా ఉంటాయి సో నార్మల్ మనకి సిపి గేట్కి సంబంధించి ఏంటంటే సో మీరు రెండు పేపర్స్కి అప్లై చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ జనరేట్ చేసేటప్పుడు సెంటర్స్ కూడా సేమ్ సెంటర్ అయితే ఉంటుంది బట్ టైమింగ్స్ డిఫరెంట్ ఉండొచ్చు కొన్నిసార్లు టైమింగ్ కూడా సేమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ చేయాలనుకొని కెమిస్ట్రీ చేయాలనుకున్నట్లయితే దేన్నో ఒకదానికి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది రెండింటికి అయితే అటెండ్ కావడానికి ఛాన్స్ ఉండదు బట్ మీకు సెషన్ డిఫరెంట్ ఉన్నట్లయితే నైన్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ ఏఎంకి ఒక సెషన్లో ఒక పేపరు అండ్ వన్ పిఎం నుంచి టూ థర్టీ పిఎంకి వేరే సెషన్ ఉన్నట్లయితే మీరు అటెండ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు ఇక్కడ ఏ పేపర్స్ అప్లై చేసారు వాటి టైం టైమింగ్స్ ఏంటనే అయితే ఒక క్లారిటీ తెచ్చుకోండి ఈ విధంగా మనకు థర్డ్ జూలై టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ కావచ్చు ఫోర్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ కావచ్చు ఫిఫ్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ కావచ్చు సో ఆయా డేట్లలో ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ డీటెయిల్గా తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆల్రెడీ టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి అండ్ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేస్తారనే చాలా మందికి డౌట్స్ ఉంటుంది సో ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏంటంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి సో ఎగ్జామ్కి ఫోర్ డేస్ బిఫోర్ హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో సో ఇక్కడ థర్టీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ అంటే మనకు హాల్ టికెట్స్ అనేది ఖచ్చితంగా సో ట్వంటీ సిక్స్ నుంచి అయితే మనకి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్లో వన్స్ హాల్ టికెట్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది అప్డేట్ అయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ హాల్ టికెట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలి సో అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను నెక్స్ట్ అయితే అప్డేట్ చేస్తాను అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు వాటికి సంబంధించి ఆన్సర్స్ కావచ్చు వాటి విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ సేమ్ టైం మీకు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లేదా ఇన్స్టా ఐడి ద్వారా కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇది ప్రజెంట్ మనకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు సిపి గేట్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ సో ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేశారు మీకు ఏ డేట్లో ఎగ్జామ్ అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఈ యొక్క టైం టేబుల్ చూస్తే మీకు అర్థం కానట్లయితే సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు సార్ మాది ఎంకామ్ ఇన్కమ్ అనేది ఏ రోజులో జరుగుతుంది ఏ సెషన్లో జరుగుతుంది అనే క్వశ్చన్ చేసినా కూడా నేను డీటెయిల్ రిప్లై అయితే మీకు ఇచ్చేస్తాను అండ్ ఎవరైతే సో ఈ సబ్జెక్ట్స్ వచ్చేసి ఎంఏ అరబిక్ కావచ్చు కన్నడ కావచ్చు మరాఠీ కావచ్చు పర్షియన్స్ కావచ్చు థియేటర్ ఆర్ట్స్ కావచ్చు ఈ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకున్న విద్యార్థులు ఉంటారో సో వారికి ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు డైరెక్ట్గా అడ్మిషన్స్ అనేది ఇస్తారు బేస్డ్ అండ్ సో అక్కడ వచ్చిన స్టూడెంట్స్ని బట్టి అయితే ఉంటుంది ఇది ప్రెజెంట్ మనకు సంబంధించి సిపిక్యూటీ యొక్క అఫీషియల్ అప్డేట్ చాలా రోజుల నుంచి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అని అయితే కామెంట్ చేస్తున్నారు సో ఇది మీకు డీటెయిల్ రిప్లై అయితే మనం చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి సబ్జెక్ట్ యొక్క లాస్ట్ ఫోర్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రజెంట్ మా అక్కడ అందుబాటులో ఉన్నాయి సో మీకు ఇన్ కేస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్తో కావాలనుకుంటే సో మమ్మల్ని డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో అయితే చేస్తాను ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ కొద్దిగా మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్